హాయ్ ఫ్రెండ్స్, హెల్త్ వాళ్ళ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తే ఆస్తమా గురించి తెలుసుకుందాం. చాలామంది గర్భిణీలు, ముఖ్యంగా మొదటి లేదా మూడవ ట్రైమిస్టర్ దశలోని వారు శ్వాసకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆస్తమా అనేది అటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్లో ఒకటి. గతంలో ఆస్తమా ఎటాక్సికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ గర్భం దాల్చిన తర్వాత ఈ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తే ఆస్తమా లక్షణాలు సాధారణంగా తలెత్తే ఆస్తమా లక్షణాల లాగానే ఉంటాయి. చెస్టులో టైట్నెస్తో వీజింగ్ను గర్భిణీలు ఎక్స్పీరియన్స్ చేసే ఆస్కారం ఉంది. శ్వాస సరిగ్గా అందకపోవడం జరుగుతుంది. అందువలన గర్భిణీలు ఎక్కువగా అలసిపోయే ఆస్కారం ఉంది. గర్భిణీలలో ఇంతటి అలసట ఆరోగ్యానికి మంచిది కాదు. ఆస్తమా మరింత తీవ్రమైన సందర్భాలలో శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతాయి. అప్పుడు వారు తీవ్రమైన దగ్గుతో బాధపడతారు. అలాగే ఆస్తమా లక్షణాలేవి అందరిలో ఒకేలా ఉండవు. ఒకవేళ మీరు గతంలో ఆస్తమాకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే మీరు ఇన్హేలర్తో పాటు మెడికేషన్ను కొనసాగించవచ్చు. అయితే ఈ విషయాన్ని మీ డాక్టర్కి ఖచ్చితంగా తెలపాలి. ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరిన్ అనే హార్మోన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈస్ట్రోజిన్ అనేది ముక్కు దిబ్బడకు అలాగే సైనస్ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు నిర్ధారించారు. అదేవిధంగా శ్వాసలో ఇబ్బందులు అనేవి ప్రొజెస్టెరిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వలన కూడా ఏర్పడతాయి. ప్రొజెస్టెరిన్ మరియు ప్రొజెస్టెరన్ అనే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ యాక్టివ్గా ఉత్పత్తి అవ్వడం వలన ఆస్తమా అనేది మరింత కాంప్లికేటెడ్గా మారుతుంది. గర్భం దాల్చిన తర్వాత శరీరం అనేక మార్పులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆస్తమా అనేది గర్భిణీతో పాటు గర్భస్థ శిశువుపై ప్రభావం చూపుతుంది. ఆస్తమా వలన గర్భిణీల రక్తపోటుపై ప్రభావం ఉండటంలో హైపర్ టెన్షన్ సమస్య గురయ్యే ప్రమాదం ఉంది. ప్రీ ఎక్లెంప్సియా అనే ఈ అరుదైన కండిషన్లో గర్భిణీల రక్తపోటు అధికమవుతుంది. దాంతో గర్భస్థ శిశువు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపబడుతుంది. అంతేకాక ఆస్తమా వలన మార్నింగ్ సిక్నెస్ సమస్య మొదటి ట్రైమెస్టర్లో తలెత్తుతుంది. అలాగే ఫ్రీ ఎక్లిప్సియా వలన లాస్ట్ ట్రైమెస్టర్లో ప్రీటర్మ్ లేబర్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆస్తమాతో ఇబ్బంది పడే గర్భిణీలు తమ గర్భస్థ శిశువుకు ఆక్సిజన్ తగిన మోతాదులో అందుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఆస్తమాతో గర్భిణీ ఇబ్బంది పడుతుంటే గర్భస్థ శిశువుకు ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని అర్థం. అందువలన తక్కువ బరువుతో పుట్టడం, నియోనల్ హైపోక్సియా మరియు పెరిటనల్ మోర్టాలిటీ ఇష్యూస్ వంటి సమస్యలు ఎదురవ్వచ్చు. మొదటగా గుర్తించవలసిన విషయం ఏంటంటే నియంత్రణలో ఉన్న ఆస్తమా అటు గర్భిణీలకు అలాగే ఇటు గర్భస్థ శిశువుకు ఏమాత్రం ఇబ్బందికరం కాదు. ఆ దశకు చేరుకునేందుకు వైద్యులు రెండు రకాల మెడికేషన్స్ను సూచిస్తారు. మొదటిది ప్రివెంటివ్ మెడికేషన్. ఇది ఆస్తమా అటాక్స్ను తగ్గించేందుకు గర్భిణీలకు ఇచ్చే మెడికేషన్. ఇంకొకటి రెస్క్యూ మెడికేషన్, ఆస్తమా అటాక్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అధిగమించేందుకు ఇచ్చే మెడికేషన్. ట్రీట్మెంట్ మేజర్ కింద గర్భిణీలకు తమ గర్భస్థ శిశువుల యాక్టివిటీస్ను కనుగొనేందుకు విధంగా సూచనలు ఇస్తారు. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా వారు వెంటనే వైద్యుని సంప్రదించాలి.